మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో గత సంవత్సరం కరోనా మహమ్మారితో మృతి చెందిన కామ్రేడ్ డూడా యాదేశ్వర సంస్మరణ సభకు టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం 40 సంవత్సరాలు పనిచేసి చనిపోయిన మన కామ్రేడ్ డూడా యాదేశ్వర్ను మర్చిపోవద్దని, తన బాటలో అందరూ నడవాలని, పేదవారి పక్షాన నిలబడ్డ నాయకుడు, ఈరోజు ఎంతమంది సంస్మరణ సభకు వచ్చారో అందరి మనసులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలిపింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, యాదవరావు, ప్రజా సంఘాల నాయకుడు బాలరాజ్ గౌడ్, కుర్మ సంఘం నాయకుడు పుష్ప నగేష్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ శ్రీహరి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, వివిధ ప్రజా సంఘాల నాయకులు రేణుక, లక్ష్మి, మురళి, భాస్కర్, శాంతికుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతు, పేదల పట్ల మక్కువతోని, పేదల హక్కుల కోసం, పేదల కోసం, పేదలకు సమస్య ఉంటే తీర్చడం కోసం మరి మా అందరినీ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరి దగ్గర కూడా వచ్చి, అక్క ఇట్లా చేయాలి, మేడం ఇట్లా, అక్క అని కూడా మేడం అనే అంటుండే, మేడం ఇట్లా చేయాలి, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దామని మాట్లాడే వ్యక్తి మరి దూడ యాదేశ్వర్ గారు. నాకు 2004లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు దూడ యాదేశ్వర్ గారు ఈ ఉన్న సమస్యల పట్ల నాకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అని మాట అంటే నాకు అప్పటి వరకు ఇంకా ఫేస్ టు ఫేస్ పరిచయం చేయదు, జస్ట్ ఫోటో చూసుడు అది చూసుడే. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి వరకు రాజకీయాలలో నేను కూడా 2001లోనే వచ్చిన కాబట్టి రామాయణపేట జడ్పీటీసీగా ఉండి తర్వాత 2004లో ఇక్కడ అంతా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు అంటే నేను అనుకున్న ఎంత ఎక్కువ ఉంటుంది కావచ్చు దుడేశ్వరన్న అంటే ఇట్లా కోపంగా ఇట్లా ఉండి ఓ అంటాడేమో అనుకున్నా, కానీ చూసిన తర్వాత ఎంత సౌమ్యంగా అంటే ఆయనకు మాటలో కర్కశత్వం అంటే అడిగే ప్రశ్నించే గొంతే కావచ్చు కానీ చూపులో కానీ నడవడిలో మాత్రం సౌమ్యతనే ఉండే మన దూడ యాదేశ్వర్ అన్నకు అడిగేటప్పుడే కొంచెం గట్టిగా అడిగేటోడు కానీ కానీ ఆ మళ్ళీ తర్వాత దాని యొక్క వివరణ ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్న వ్యక్తులలో మన దూడ యాదేశ్వర్ అన్న ఒకడు. చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే నేను బుజ్జమ్మ మన బుజ్జమ్మ చనిపోయినప్పుడు ఆమె నాకు చెప్పక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చెప్పక టైఫాయిడ్ అని చెప్పేసి కరోనా అని గుర్తు చేసుకోక టైఫాయిడ్ అని చెప్పి పోయి జాయిన్ అయింది. అంత 10 రోజులు అయిపోయిన తర్వాత ఆమెను షిఫ్ట్ చేసే పొజిషన్ లేనప్పుడు నాకు నారాయణ హృదయాలయాలు ఉన్నాయని చెప్పింది. అప్పుడు నేను షిఫ్ట్ చేద్దామంటే యశోదకు షిఫ్ట్ చేద్దామంటే కూడా ఆ పరిస్థితి లేకుండే అప్పుడు ఆ బాధ నాకు దూరం కాలే ఎందుకో, ఎందుకంటే నేను ఇంకా ఎవరికి ఇట్లాంటి ఇబ్బంది ఉండద్దు అని చెప్పేసి నరేందర్కి ఇబ్బంది వచ్చినా చూసిన యాదేశ్వరన్నకైతే స్వయంగా మాట్లాడినా